మా నాయకుడు రాహుల్ గాంధీని ఎంపీ పదవిని రద్దు చేసినట్టుగా ప్రకటించడం అనేది బీజేపీ ప్రభుత్వం యొక్క పిరికి పంద చర్య. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తర్వాత తనకొచ్చిన ప్రజామోదాన్ని దేశవ్యాప్తంగా తన మాట్లాడుతున్న పరిస్థితుల్లో అందరూ అంగీకరించడాన్ని జీర్ణించుకోలేకనే ఈరోజు వయనాడ్ ఎంపీగా ఉన్న తన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఇలా సెక్రటరీ ప్రకటించడం అనేది బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్రగా మేము భావిస్తున్నాం. డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈ మోదీ నుంచి ఈ దేశాన్ని రక్షించేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలను ఛేదించేందుకు డెఫినెట్గా రాహుల్ గాంధీ కొట్లాడతాడు. పదవులతోనే కొట్లాడే ఒక రాజనీతి రాహుల్ గాంధీ గారిది కాదు. డెఫినెట్గా ఈరోజు ఏ విధంగా కక్ష సాధింపు చర్యలకు బీజేపీ తెగబడుతుందో అర్థమవుతున్నది. ఇది మొదలు. డెఫినెట్గా రేపటి రోజున బీజేపీ ప్రభుత్వం పతనం వరకు కూడా తను పోరాటాన్ని ఆపడని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎదుర్కోలేక ఇలా అదానీ తర్వాత ఏదైతే గోద్రా సంఘటనకు సంబంధించిన విమర్శలను ఎదుర్కోలేక ఇలాంటి పిరికి చర్యలకు పూనుకున్నట్టుగా బీజేపీ ప్రభుత్వాన్ని మేము చూస్తున్నాం. ఇదందరూ ప్రజాస్వామికవాదులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా మోదీ అమిత్ షాను నమ్ముకొని ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ తమ యొక్క పతనాన్ని కోరి తెచ్చుకుంటున్నాయి. భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం చేతగాక భారత జాతీయ కాంగ్రెస్ నాయకుల మీద సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కక్ష సాధింపు చేసిన తర్వాత ఏ విధంగా ఈ పార్టీకి రేపు అధికారంలో రాకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కుట్రలో భాగమే. పదవుల కోసమే కాదు, జీవితాలను వెచ్చించిన కుటుంబం అది కాబట్టి మోదీ అమిత్ షాలు కాదు, బీజేపీ ఆర్ఎస్ఎస్లు కూడా రాహుల్ గాంధీని ఏం చేయలేవు. ఇలా ఎక్కడ ఉత్తరప్రదేశ్లో కుట్రలు చేసి ఏ విధంగా ఓడగొట్టినరో వయనాడులో గెలిచిన దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్లమెంట్లో తను అడిగే ప్రశ్నలకు సమాధానం లేక బిక్కముఖం వేస్తున్న మోడీ దిక్కులేని స్థితిలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. డెఫినెట్గా రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఈ దేశంలో ఉండే ప్రజాస్వామికవాదులందరూ కూడా ఉంటారు. రేపు బీజేపీ ప్రభుత్వ పతనమే లక్ష్యంగా కార్యాచరణ తీసుకుంటాం. డరోమత్ అని చెప్పి ఏ ఉద్యమం అయితే ఇలా రాహుల్ గాంధీ గారు చేస్తుండ్రో దాని అందరికీ కూడా భారత్ జోడో యాత్ర ఏ ఇన్స్పిరేషన్తో ఈ ముందుకు సాగిందో అదే ఇన్స్పిరేషన్తో రేపు ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నిరసిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.